Welcome to TS24 News ఏ సామాజిక లక్ష్యం కోసం బ్యాంకుల జాతీయకరణ జరిగిందో అదే లక్ష్యానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తూట్లు పడుస్తోంది సామాన్యుడి ముంగిట్లో బ్యాంకింగ్ సేవల్ని అందించడం మారుమూల ప్రాంతాలకు బ్యాంకుల్ని విస్తరించడం లాభాపేక్ష ప్రధానం కాకుండా సమాజ హితం కోసం పనిచేయాలన్న ధ్యేయంతో పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఇరవై ప్రైవేట్ బ్యాంకుల్ని ఒక్కసారిగా జాతీయ చేయగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ ప్రభుత్వాన్ని ఒక్కటే అజెండా ప్రభుత్వ బ్యాంకుల్ని ఒకదానితో మరొకటి విలీనం చేసి కుదించడం క్రమేపీ వాటిని ప్రైవేట్ కు అంబేయడం విగ్రయానికి మంచి ధర పలికేందుకు లాభసాటి కాని శాఖల్ని మూసేయడం సిబ్బందిని తగ్గించడమే పనిగా మోదీ సర్కార్ పనిచేస్తోంది జాతీయం చేసిన ఇరవై బ్యాంకులు ఒకదానిలో మరొకటి విలీనం కావడం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాని అనుబంధ బ్యాంకులు విలీనం జరగడంతో ఇప్పుడు మొత్తం పీఎస్బీల సంఖ్య తగ్గిపోయింది రెండు వేల పదిహేడులో ఇరవై ఏడు ఉండగా ఇప్పుడు సంఖ్య పన్నెండుకు పరిమితమైంది వీటిలో కొన్నింటినీ ప్రైవేటీపరం చేసి పీఎస్బీలను నాలుగుకు తగ్గిద్దామన్న ప్రయత్నంలో మోదీ ప్రభుత్వం ఉంది రెండు వేల ఇరవై రెండు మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ శాఖలు రెండు వేల నలభై నాలుగు తగ్గితే ఇదే ఏడాదిలో ప్రైవేట్ బ్యాంకుల శాఖలో నాలుగు వేల ఇరవై మూడు మేర పెరిగి ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై రెండు శాఖలకు చేరినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలిపింది రెండు వేల ఇరవైలో ప్రభుత్వ రంగ బ్యాంక్ శాఖల సంఖ్య తొంభై వేల ఐదు వందల ఇరవై ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఎనభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఐదుకు తగ్గాయి రెండు వేల ఇరవైలో ప్రభుత్వ రంగ బ్యాంక్ శాఖల సంఖ్య తొంభై వేల ఐదు వందల ఇరవై ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఎనభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఐదుకు తగ్గాయి రెండు వేల ఇరవై రెండు మార్చి నాటికి ఇవి ఎనభై ఆరు వేల రెండు వందల ఇరవై ఒకటి మాత్రమే ఉన్నాయని ఏఐబఈఈఏ వివరించింది గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం శాఖల కుదింపు వల్ల ముప్పై నాలుగు వందల శాఖలు తగ్గినట్లు ఆర్బీఐకి సమాచార హక్కు చట్టం ద్వారా ఒక వ్యక్తి చేసుకున్న దరఖాస్తు ద్వారా వెల్లడైంది బ్యాంకుల విలీనం శాఖల కుదింపు ప్రభావం ఎక్కువగా డెబ్బై ఐదు శాతం వరకు జాతీయ స్టేట్ బ్యాంకు పైనే పడినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పేర్కొంది ఎస్బీఐ తర్వాత అధికంగా బీవోబిపై విలీనం మూసివేత ప్రభావం చూపినట్లు ఆర్బీఐ వెల్లడించింది బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఒక వెయ్యి రెండు వందల ఎనభై మూడు శాఖలు విలీనం మూసివేతకు గురైనట్లు పేర్కొంది